ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారనే దానికి రోజా మాత్రం నిదర్శనంగా నిలిచింది. అంటే తను తీసుకున్న గోతిలో తానే పడ్డా, అంటే తన సొంత పార్టీ ఇజ్జత్ని, తన ఇజ్జత్ని తనే తీసుకుంది అనే విధంగా ఇప్పుడు అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. సో నిన్న తను ఒక విధంగా చూసుకుంటే ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ చరిత్రలో ఏదైనా అనుకోంది ఉంటే అది యూట్యూబే దాన్ని తీసేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం తనే రోజాని తన యూట్యూబ్ ఛానల్ తన్నే కంప్లీట్గా డిలీట్ చేసుకోవడం జరిగింది. సో నిన్న మాత్రం తను ఒక పోలింగ్ పెట్టింది తన సొంత ఛానల్లో. ఏ విధంగా అంటే ఎవరి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం బాగా ఉంది అనే విధంగా కూడా తను ఒక పోలింగ్ పెట్టింది. తర్వాత ఇంకో పోలింగ్ కూడా పెట్టింది, తిరుమల తిరుపతి లడ్డు వివాదంలో ఎవరిది తప్పు ఉంది అనే విధంగా కూడా ఇంకో పోలింగ్ పెట్టింది. సో ఒక విధంగా చూసుకుంటే ఎవరిది తప్పు ఉంది తిరుమల లడ్డు విషయంలో అనే విధంగా తను పోలింగ్ పెట్టినప్పుడు 71% అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిదే తప్పు ఉంది అనే విధంగా కూడా అందరూ ఓటింగ్ చేయడం జరిగింది. సో మరి ఎవరి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా బాగా ఉంది అనే విధంగా కూడా చెప్పినప్పుడు 74% మంది చంద్రబాబు పరిపాలనే బాగుంది అనే విధంగా కూడా ఓటింగ్ చేయడం జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా రోజా మాత్రం తన పార్టీ ఇజ్జత్ని తనే తీసుకుంది, తన ఇజ్జత్ని తనే తీసుకుంది అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఇది తెలిసిన తర్వాత తన ముఖం తనే చూపించుకోలేక తన కంప్లీట్గా తన ఛానల్ని తనే డిలీట్ చేసుకోవడం, ఓవరాల్గా అంతా కంప్లీట్గా కొలాబ్ చేసుకోవడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే లడ్డు వివాదాన్ని ఏ విధంగా అనుకుందంటే అందరూ కూడా ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ మీద అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఇది టీడీపీ వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళ హయాంలోనే జరిగింది, వాళ్ళ దాంట్లోనే దొంగలు ఉన్నారు, ఈ విధంగా చేశారనే విధంగా తను ఏదో అంటే ఈ విధంగా ఉపయోగించుకొని తను ఏదో గొప్పగా ఫీల్ అవ్వడం కానీ గొప్పగా తన గురించి తాను తన పార్టీ గురించి తను చెప్పుకోవడానికి ట్రై చేసిందని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ తను చేసిన ప్లానింగ్ తనకే రివర్స్ అయిపోయి బోల్తా పడిపోయింది అనే విధంగా మాత్రం రోజా పరిస్థితి మాత్రం మారిపోయింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ పోలింగ్కి సంబంధించి అందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడం, ఎక్కడ చూసిన కూడా రోజా గురించి ఇప్పుడు ఎక్కువగా, అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎప్పుడైతే అక్కడ అంటే ఎన్నికల సమయంలో ఎప్పుడైతే రోజా ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా సరిగ్గా కనిపించకుండా మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది, ఏదో ఎప్పుడో ఒకసారి మాట్లాడడం లాంటివి చేస్తూ ఉండేది రోజా. సో చాలా మంది కూడా ఏమనుకున్నారంటే ఇక రోజా మళ్ళీ రాజకీయాల్లోకి రాదు, మళ్ళీ నోరు వినిపించదు అనే విధంగా చాలా మంది కూడా అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ వస్తూ మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. సో అదే క్రమంలో ఇప్పుడు మాత్రం ఈ పోలింగ్ విషయంలో మాత్రం ఎక్కువగా పోర్ట్రేట్ అయ్యి అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైతే అక్కడ 71% 74% ఉందో, సో మిగతా 30% మాత్రం ఖచ్చితంగా రోజాగా అభిమానులు కావచ్చు, వైసీపీ భజన చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే తను ఏ విధంగా ఆలోచించిందంటే ముఖ్యంగా రోజా ఛానల్ అంటే ఖచ్చితంగా ఎవరుంటారు, సో రోజా ఫ్యాన్స్ లేకపోతే వైసీపీ పార్టీ అభిమానులు ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. దాదాపుగా 130,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్కి. సో ముఖ్యంగా అంటే ఆ విధంగా ఆలోచించి తను మాత్రం ఈ పోలింగ్ పెట్టినప్పుడు సో ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళు లేకపోతే రోజా అభిమానులే తన సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా సో అందులో కూడా పోలింగ్ పెడితే ఖచ్చితంగా కూటమికి సంబంధించి ఎక్కువగా ఫేవర్గా ఓటింగ్ రావడం అనేది ఎవరు కూడా ఊహించని విధంగా ఇది ఒక షాకింగ్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మాత్రం తన పెట్టిన పోలింగ్ తనకే రివర్స్ అయిపోయి, తన ప్లానింగ్ తానే రివర్స్ అయిపోయి, టోటల్గా తన యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళింది అనే విధంగా ఇంకా రీసెంట్గా కూడా ఒక ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది మాత్రం తనకే రివర్స్ అయిపోయి తనకే ఒక ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు.